ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రంగా భాసిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్పై ఉత్కంఠ నెలకొంది. పాలక మండలి లేకపోవడంతో బడ్జెట్ ఎవరు ప్రవేశపెడతారనే చర్చ జరుగుతోంది. భక్తులు కలియుగ దైవంగా భావించే తిరుమల వెంకటేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తారు. దర్శనం తర్వాత మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా చెల్లించే మొక్కులతో టీటీడీకి కోట్లాది రూపాయల ఆదాయం చేకూరుతోంది. ఏటా 1100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. బ్యాంకులోని ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ మరో 800 కోట్లు వస్తుంది. ప్రసాదాలు, వసతి గదుల ద్వారా 300 కోట్లు, దర్శన టికెట్ల ద్వారా 250 కోట్లు, తలనీలాల విక్రయం ద్వారా 150 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఇలా మొత్తం వార్షిక ఆదాయం 2858 కోట్లకు చేరింది. టీటీడీ వ్యయం కూడా అదే స్థాయిలో ఉంటుంది. సిబ్బంది జీతాలకు 575 కోట్లు, వస్తువుల కొనుగోలుకు 470 కోట్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షన్ల కోసం మరో 450 కోట్లు, ఇంజనీరింగ్ పనుల కోసం 200 కోట్లు, ధార్మిక ప్రచారం కోసం 200 కోట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం 600 కోట్లు టీటీడీ ఖర్చు చేస్తోంది. ఇవన్నీ పాలక మండలి అనుమతితోనే జరుగుతాయి. పదకొండు నెలలుగా టీటీడీకి పాలక మండలి గాని స్పెసిఫైడ్ అథారిటీ గాని లేకపోవడంతో ఈ ఏడాది వార్షిక బడ్జెట్పై ఉత్కంఠ నెలకొంది. బడ్జెట్ను ఎవరు ప్రవేశపెడతారు, ఎప్పుడు ప్రవేశపెడతారనే దానిపై చర్చ జరుగుతోంది. బడ్జెట్ ప్రవేశపెట్టాక దానికి ప్రభుత్వ ఆమోదం వచ్చాకే అమల్లోకి వస్తుంది. మార్చి 31 లోపే ఇదంతా జరగాల్సి ఉండటంతో బడ్జెట్పై ఉత్కంఠ కొనసాగుతోంది. మనం అంతకంటే ముందు పంపించినట్లయితే గవర్నమెంట్ 31 మార్చి వరకు అప్రూవల్ ఇచ్చేయాలి. అప్పుడు మనం 1 ఏప్రిల్ నుంచి ఎక్స్పెండిచర్ ఇంకర్ చేసుకోవచ్చు. సపోజింగ్ ఒకవేళ మనం 31 మార్చి వరకు పంపిస్తే దట్ ఇస్ ద లాస్ట్ డేట్ టు సెండ్, అప్పుడు ఆటోమేటిక్గా 31 మార్చి కల్లా అప్రూవల్ కాదు. కాబట్టి ఫర్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ లాస్ట్ ఇయర్ మీద 1/12 లాస్ట్ ఇయర్ ఎంతైతే ఖర్చు అయింది దానికి 1/12 మనకు ఖర్చు పెట్టేటువంటి ప్రొవిజన్ యాక్ట్లోనే ఉంది. కాబట్టి 31 మార్చి ఇస్ ద డెడ్ లైన్ బిఫోర్ విచ్ వీ ఎనీవే హ్యావ్ టు సెండ్ టు గవర్నమెంట్. నో, యు సీ ఆల్ వర్క్స్ విల్ గో ఆన్. 31 మార్చి వరకు టైం ఉంది. 31 మార్చి వరకు టీటీడీ పాలక మండలి నియామకంపై ఇప్పటి వరకు బీజేపీ నేతల నుంచి ఒత్తిళ్లు ఉండేవి. అయితే ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మంత్రులు రాజీనామా చేయడంతో పదవుల పంపకంలో అధికార పార్టీపై ఒత్తిడి తగ్గినట్టేనని కొందరు భావిస్తున్నారు. దీంతో ఈ నెలాఖరులో పాలక మండలి నియామకం జరుగుతుందనే ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ అది ఆలస్యమైతే స్పెసిఫైడ్ అథారిటీని ప్రభుత్వం నియమించవచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఏదేమైనా 2018-19 టీటీడీ వార్షిక బడ్జెట్ ఆమోద ప్రక్రియ ఆసక్తిగా మారింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న విశేషాలు. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.